వెల్కమ్ టు టాలీవుడ్ మస్తీ. నేను వీడియో త్వరగా స్టార్ట్ చేయాలంటే మీరు అంతే తొందరగా వీడియో నుంచి బయటకు వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇలా అప్డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? అనుకోని అతిథి ఇది మలయాళంలో అతిథి మూవీ తెలుగు డబ్డ్ వర్షన్. ఈ మూవీ 2019లో మలయాళంలో రిలీజ్ అయినప్పటికీ ఆ టైంలోనే తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడున్న మన సాయి పల్లవి క్రేజ్కి ఈ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనే థాట్ వాళ్ళందరికీ వచ్చినా కూడా, కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైంలో రిలీజ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయడానికి రీజన్ మాత్రం మన ఫహద్ ఫసీలే. ఎందుకంటే రీసెంట్గా ఆయన మూవీస్ క్రేజ్, ఆయన యాక్టింగ్, అదంతా మనం చూస్తున్నాం కదా. సో దానివల్ల ఓటీటీలో రిలీజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇదొక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. బేసిక్గా ఇలాంటి మూవీస్ అంటే మనందరికీ బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఈ మూవీ మాత్రం అలా ఉండదండి, దానికి మించి ఉంటుంది. అండ్ ఈ మూవీ ట్యాగ్ లైన్ కూడా అనుకోనేది ఇది అంతకు మించి అని చెప్పేసి, మూవీ కూడా మనం చూసేటప్పుడు అలాగే ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్స్కి మించి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మలుపులు 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 తిరుగుతూ ఉంటుంది. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే మెంటలీ రిటార్టెడ్ పేషెంట్స్ అందరూ కలిసి ఉన్న ఒక ఎసేలం, అదేనండి మనం హర్రర్ మూవీస్లో చూస్తామే భూత్ బంగ్లా టైపు, ఆ టైప్ బిల్డింగ్ అనమాట. మనకి మూవీ చూసేటప్పుడు కూడా అలాంటి ఫీలే వస్తుంది అనుకోండి. అలాంటి పేషెంట్స్ ఉన్న ఒక ప్లేస్కి తిరువనంతపురం నుంచి నంద అనే ఒక వ్యక్తి పేషెంట్స్ని చెక్ చేయడానికి వెళ్తాడనమాట. మధ్యలో ఈ నంద ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన ఫహద్ ఫసీలే. అలాంటి ప్లేస్కి ఫహద్ ఫసీల్ పేషెంట్స్ని చెక్ చేస్తానికి వెళ్తాడు. చెక్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో అక్కడే తనకి సాయి పల్లవి కూడా ఒక మెంటల్లీ రిటార్టెడ్ పేషెంట్లా కనిపిస్తుంది. సాయి పల్లవి ఎక్కడెందుకు ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. చెప్తా, సాయి పల్లవిని చూసిన మన నంద తన స్టోరీ ఏంటి, అసలు తను ఇక్కడ ఎందుకు ఉంది అని ఒక చిన్న క్యూరియాసిటీ తనలో పుడుతుందనమాట. ఆ క్యూరియాసిటీ వల్లే తన స్టోరీ ఏంటో తెలుసుకుందామని ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేస్తూ ఉన్న ప్రాసెస్లో అసలు కథ ఏంటి, అసలు ట్విస్ట్ ఏంటో బయటపడుతుంది. ఇప్పటిదాకా మీకు వచ్చిన డౌటు అసలు సాయి పల్లవి అక్కడ ఎందుకు ఉంది, తన స్టోరీ ఏంటి అనే కదా. కానీ సినిమా చూసేటప్పుడు ఇటీలతో పాటు మరి ఇంకెన్నెన్నెన్నెన్నెన్నెన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే సినిమా అన్ని మలుపులు తిరుగుతూ ఉంటుందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే. అండ్ ఇంకా ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్ వివేక్, తన దగ్గర కొత్త సినిమా అయినా కూడా సినిమాను మాత్రం చాలా 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 ఎక్సలెంట్గా డిజైన్ చేశాడు. బేసిక్గా ఇదొక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి మూవీ మన సైడ్ ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మన ఆడియన్స్ ఇలాంటి మూవీస్ తొందరగా ఎంకరేజ్ చేయరు కదా. సినిమా అయితే కంప్లీట్లీ వెల్ అండ్ గుడ్ అండి. అండ్ ఇంకా ఫహద్ ఫసీల్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీలో తన వేరియేషన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం మనల్ని ఆకట్టుకునే విధానంగానే ఉంటాయి. ఇంకా సాయి పల్లవి క్యారెక్టర్కి వచ్చేస్తే ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ సాయి పల్లవిది. ఇది మొత్తం యాక్టింగ్ బేస్డ్. ఇలాంటి క్యారెక్టర్ సాయి పల్లవి తీసుకుని యాక్ట్ చేసిందంటే సాహసం అనే చెప్పాలి. కానీ నిజంగా చాలా బాగా యాక్ట్ చేసిందండి. సినిమా చూస్తున్నంతసేపు సాయి పల్లవిని ఒక రేంజ్లో చూడొచ్చు మనం, అలాగే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా చక్కగా పోషించారు. సినిమా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు అర్థమే కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చిందని. కానీ లాస్ట్ కంక్లూజన్ అయితే ఉంటుంది ప్రతిదానికి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వము. కానీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇలా ఆగిపోకుండా అయితే చూస్తారు కన్ఫర్మ్, అది నాది గ్యారంటీ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇంక ఈ సినిమాలో నెగిటివ్స్ నాకు తెలిసి అయితే నాకేం కనిపించలేదు. బట్ ఒకటైతే ఉంది, ఆ మెంటలీ రిటార్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అని అనిపించింది నాకైతే. బట్ అది పక్కన పెట్టేస్తే అది అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూవీ చూస్తున్నంతసేపు మీరు కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే అండ్ బీజిఎం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు మూవీ చూస్తున్నంతసేపు నేను ఒక హర్రర్ మూవీ చూస్తున్నానా లేకపోతే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నానా అనేది కూడా నాకు అర్థం కాలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా 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 ప్రొఫెషనల్గా ఉంది. అండ్ ఇంకా వీళ్ళ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే ఫహద్ ఫసీల్ యాక్టింగ్ గురించి మనకు ఎలాగో తెలుసు. అండ్ ఇంకా సాయి పల్లవి విషయం గురించి అంటారా, తను డ్యాన్స్ ఎంత బాగా ఎరగదీస్తుందో యాక్టింగ్ అంతకన్నా ఎక్కువగానే ఎరగదీసింది. బట్
ఎవరికైతే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమో వాళ్ళైతే మస్ట్ వాచబుల్. మిగతా వాళ్ళు కూడా చూడొచ్చు అనుకోండి, బట్ వీళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. డోంట్ మిస్ ఇట్ గైస్, మస్ట్ వాచబుల్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. సో అంతే గాయస్, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బై బై గాయస్, దిస్ ఇస్ సన్నీ. బై.